గౌడ, శెట్టి బలిజ, ఈడిగ శ్రీశైన యాత కులాలకు బీసీ కార్పొరేషన్ ప్రకటించి బీసీ కులస్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో జ్యోతిబాబులే అయ్యారని, జనవరి 27న మా కులస్థులకు పండగ రోజని కార్పొరేటర్ టీడీపీ చీఫ్ విప్ గౌడ, శెట్టి బలిజ, ఈడిగా శ్రీశైన యాత సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాలిక శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ శుభ పరిణామాన్ని పురస్కరించుకుని స్థానిక కంబాల చెరువు వద్దనున్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పాలిక మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జయహో బీసీ సదస్సు అత్యంత ప్రజాదరణ పొందిందన్నారు. ఈ సదస్సులో బీసీలకు వరాల జల్లు కురిపిస్తూ బీసీ కార్పొరేషన్ ప్రకటించడంతో ఒక పండగ వాతావరణం నెలకొందని, నిజమైన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. గౌతు లచ్చన్న ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తూ బీసీలకు పెద్దనగా, రాష్ట్రానికి పెద్ద కొడుకగా చంద్రబాబు ఉన్నారన్నారు. 2019 ఎన్నికల్లో బీసీలందరూ ఏకతాటిపై నిలిచి చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి అలంకరిస్తామన్నారు. త్వరలో ఉభయ గోదావరి జిల్లాలను కలుపుకుని బీసీ కులాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని అందరికీ తెలిసే విధంగా ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం నగర అధ్యక్షులు రెడ్డిరాజు మాట్లాడుతూ, బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు మరింత ప్రజాదరణ పొందారన్నారు. ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరించిన తమ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గౌడ, శెట్టి బలిజ, ఈడిగా శ్రీశైన యాత జిల్లా నాయకులు సోరంపూడి శ్రీహరి, జి దుర్గారావు, రామారావు, పి బుజ్జి, ఎస్ అప్పారావు, పి శ్రీను, పి చిన్ని, పి భద్రరావు, పి వెంకటరమణ, ఈ నోకరాజు, ఇ అప్పారావు, పి సత్యబాబు, ఏ చంటి, ఎన్ రమణ, బి ఈశ్వరరావు, సత్యనారాయణ, శ్రీను, ఎం ప్రేమచంద్రరావు, నగేష్, ఎస్ శ్రీను, కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం.